శ్రీ నృసింహాయ నమ శ్రీ గురుభ్యో భ్యో ఈ ఈరోజున ఈ విధంగా పూజ చేసి ఈ పదార్థాలు నివేదన చేస్తే అక్షయమైన పుణ్య ఫలితం లభిస్తుంది మరి గురువారం రోజున ఆచరించాల్సిన విధి విధానాలేంటి ఈరోజు చేయవలసిన పూజా ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి గురువారం ఈరోజు తిథి ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తదుపరి ద్వాదశి ఈరోజు సూర్యోదయం వేళకు ఏకాదశి తిథి ఉన్న నేపథ్యంలో వైష్ణవ మధ్వ ఏకాదశి అంటే వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు ఈ రోజున ఏకాదశి వ్రతాచరణ చేస్తారు ఆమలకి ఏకాదశి అలాగే తొమ్మిది నలభై ఎనిమిది తర్వాత ద్వాదశి ఘడియలు వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దీన్నే నృసింహ ద్వాదశి గోవింద ద్వాదశి పాపనాశిని ద్వాదశి అని అంటూ ఉంటారు ద్వాదశి సందర్భంగా అన్నదానం చేయటం ఉత్తమోత్తమైన ఫలితాలను అందిస్తుంది అలాగే వస్త్రదానం తాంబూల దానం అనంతమైన అక్షయమైన ఫలితాలను అందిస్తూ ఉంటుంది వీటన్నిటికంటా ముఖ్యంగా గంగా స్నానం విశేష ఫలదాయకం కాబట్టి గురువారం రోజున మీరు స్నానం చేసే నీళ్ళలో మీరు గంగాజలం వేసుకొని చేస్తే అసలు అక్షయమైన ఫలితాలు ఒకవేళ మీ దగ్గర ఇంట్లో గంగాజలం లేకపోతే గంగాదేవి స్మరణ చేసైనా సరే ఈ రోజున స్నానం చేయాలి అలా చేస్తే ఎంతో పుణ్యప్రదం అన్నమాట అలాగే ఈ రోజుకు సంబంధించి నృసింహ ఆరాధన అనేది విశేషంగా చెప్పారు ఈ రోజున నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంది అలాగే ఈరోజు శుభ సమయం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు ఉంది ఈ రోజున ధర్మపురి కదిరి శ్రీ లక్ష్మీ వారి కళ్యాణోత్సవం కోరుకొండ తీర్థం కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఓపిక ఉన్నవారు గురువారం రోజున నృసింహస్వామిని ప్రసన్నం చేసుకోవటానికి నృసింహస్వామి అనుగ్రహం పొందటానికి ఎవరైనా సరే రుణ విమోచన తర్వాత పిశాచ పీడ అలాగే అనారోగ్య పీడ ఇలా ఎటువంటి జీవితంలో ఎదురైన దుష్కర్మల ఫలితం తొలగిపోవాలన్నా రోజున నృసింహ ఆరాధన చేయటం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి సాయం సంధ్య సమయంలో మీరు ఆరు నుంచి ఏడు గంటల సమయంలో మీరు ఏం చేయొద్దు నృసింహస్వామిని ఏదైనా ఒక స్తంభం చూసి నృసింహస్వామిని తలుచుకుని ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం వృత్తి నమామిహం అంటూ లేకపోతే ఇంత శ్లోకం చదవటం రాకపోయినా నృసింహస్వామియే నమ అని ఒక్క నామం చదివినా కూడా సాయం సంధ్య వేళల్లోనే కదా అతను భక్త ప్రహ్లాదుడికి ప్రకటితమైంది కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని చక్కటి నృసింహ ఆరాధన చేస్తే మీకు ఎంతో పుణ్యప్రదమైన ఫలితాలు లభిస్తాయన్నమాట శ్రీహరి దాల్చిన దశావతారాలలో కూడా విశేషమైంది శ్రేష్టమైంది శీఘ్ర ఫలప్రదమైనది నృసింహ అవతారం కాబట్టి భక్త ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే ఆ స్వామిని సాక్షాత్కరింప చేసుకున్నాడో అంతటి భక్తి ప్రపత్తులతోటి ప్రతి ఒక్కరూ కూడా రోజున నృసింహ ఆరాధన చేయటము ఆ స్వామి అనుగ్రహం పొందే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అలాగే ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన పనులలో భాగంగా కూడా ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి ఎంతో కొంత దానం చేసుకోవాలి ఈరోజున వెండి దానం చేయటం వల్ల అకారణ భయం తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి తోచినవారు శక్తి ఉన్నవారు వెండి కొంచెం చిన్నదైనా చిన్న డాలర్ అయినా సరే లేకపోతే చిన్న గిన్నె లేకపోతే చిన్న లేకపోతే చిన్న ప్లేట్ లేకపోతే చిన్న గుండు లాంటిది ఏదైనా కూడా దానం ఇచ్చినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట శక్తి శక్తి మేరకు మాత్రమే శక్తిని మించి ఏది చేయొద్దు ఈ విధంగా ఋషులు మునులు చెప్పారనమాట నృసింహ ద్వాదశి అని అలాగే రోజుకు సంబంధించి మరో విశేషం ఏంటంటే ఏకాదశి వ్రతం చేసిన వారు ద్వాదశి రోజున అన్నదానం చేయాలి ఈ రోజున స్వామిని సకల ఉపచారాలతో అర్చించాలి పుష్యమితో కూడిన ద్వాదశికి గోవింద ద్వాదశి అని పేరు అలాగే ఈ రోజున ఆశ్లేష నక్షత్రం ఉంది ఈ రోజున చేసే గంగా స్నానం అక్షయమైన ఫలితాలు ఇస్తుంది ఆ కారణంగా ఈ రోజును పాపనాశన ద్వాదశి అంటారు అని బ్రహ్మాండ పురాణం చెప్తోంది గోవింద ద్వాదశి వ్రతం చేయాలి అంటే నామాలు చదువుతూ ఉండాలి అలాగే పుండరీకాక్ష పూజ చేసే ఆచారం కూడా ఉంది అంటే మనల్ని లోపల బయట అంటే సబాహ్య అభ్యంతర శుచిగా మనం పవిత్రమైతేనే కదా మనం చేసే పనులు పవిత్రమవుతాయి అలాగే అవి ఆ పరంధాముడికి అందుతాయి కాబట్టి ఈరోజు మనోరథ ద్వాదశి సుకృత ద్వాదశి సుగతి ద్వాదశి విజయద్వాదశి వ్రతాలు కూడా చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతుంది ఏది ఏమైనప్పటికీ ద్వాదశి రోజున అన్నదానం విశేష ఫలదాయకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి